హే హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు శాంతి. వెల్కమ్ టు శాంతి ఫ్యామిలీ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. దానివల్ల మీరు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ ఏదైనా మిస్ అవ్వకుండా ఉంటారు. హాయ్ అండి, ఇవాళ నేను మా హస్బెండ్ని కరోనా వైరస్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వమని అడిగాను. ఫస్ట్ అయితే ఆ వీడియో చూసేసి నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో శాంతి వచ్చేసి కరోనా గురించి చెప్పమంటుంది. సో ఇంతకు ముందే తనకు వీడియో చేసింది, బట్ ఇప్పుడు నన్ను కూడా రిక్వెస్ట్ చేసింది చెప్పమని అందరికి. సో ఏంటంటే, ఇక్కడ న్యూయార్క్లో ఒక 1.5 వీక్ టెన్ ట్వెల్వ్ డేస్ బ్యాక్ 200 or 300 కేసెస్ దాకా ఉన్నాయి న్యూయార్క్లో. బట్ ఇవాళ చూస్తే 20,000 కేసెస్ అయినాయి. అండ్ న్యూయార్క్ గవర్నర్ కానీ వీళ్ళు వచ్చేసి ఎస్టిమేషన్ వచ్చేసి 40-80% ఆఫ్ ద న్యూయార్క్ పీపుల్కి కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో అంత వర్స్ట్గా ఉంది సిచ్యువేషను. సో అంత ఈజీగా తీసుకోకండి కరోనా గురించి. ఇదేంటంటే చాలా ప్రమాదకరం, స్ప్రెడ్డింగ్ అంత ఫాస్ట్గా ఉంటుంది. వచ్చాక రికవర్ అవుతావా లేదనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ బేస్ చేసుకొని ఉంటుంది. బట్ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. అండ్ మనకు వస్తుంది, మనకు ఎందుకు వచ్చిద్దులే, మనకు రాదు కదా అని మనం నెగ్లెక్ట్ చేసామంటే గ్యారంటీగా టెక్కు. స్టిల్ న్యూస్ చూస్తున్నాము ఇండియాలో, పీపుల్ కూడా చాలా మంది అయితే ఇంటి దగ్గరే ఉంటున్నారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంటి దగ్గర నుంచి పనిచేయటం. అవసరం అయితే తప్పితే ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారు ఇంట్లోంచి. సో మీరందరూ కూడా అలానే ఉండండి, అలానే చేయండి. అందుకంటే ఇంకా మాస్గా మాత్రం బయటకు వెళ్ళొద్దు. మీరు ఒకవేళ ఏదన్నా గ్రూప్గా ఎవరు నేను చూసినా కూడా మీరు ఆ దగ్గరలోకి వెళ్ళొద్దు. సో మీరు మాత్రం అట్లీస్ట్ సోషల్ డిస్టెన్సింగ్ చేయండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి బయటకు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో. అండ్ మీ మెజర్స్ అయితే మీరు తీసుకోండి. నేను బయటకి ఏదన్నా తప్పని పరిస్థితులు వెళ్ళాల్సి వస్తే హ్యాండ్ శానిటైజర్ కానీ అలాంటివి వాడటం మంచిది. అండ్ మీరు కూడా మొహం మీద అట్లా చేతులు పెట్టుకోవద్దు బయటకు వెళ్ళినప్పుడు. మళ్ళీ ఇంటికి వచ్చాక వాష్ చేసుకొని అప్పుడు మీ రెగ్యులర్ వర్క్ మీ చేసుకోవచ్చు ఇంట్లో. అండ్ టేక్ కేర్ ఎవరీవన్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నాకు ఫుల్ బిజీ డే అయిపోయింది. ఎందుకంటే నేను క్లీనింగ్ బుక్ పెట్టుకున్నాను, ఇల్లంతా డర్టీగా ఉంది, మొత్తం క్లీన్ చేస్తున్నాను ఈరోజు అయితే. అండ్ ఇది వచ్చేసి పండగ ముందు రోజు చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం. ఇదేంటంటే స్టోర్ బాట్ కెమికల్ డిగ్రీజర్ అండి, ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను. మీకు ఇప్పుడు నేను స్టోర్ బాట్ కెమికల్ డిగ్రీజర్ అయితే ఎలా పనిచేస్తుంది అండ్ మనం ఓన్ మెథడ్లో మనం ఎలా క్లీన్ చేసుకుంటే ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు బ్లాగ్లో మీతో చెప్తాను. సో ఇప్పుడైతే నేను స్టోర్ బాట్ కిచెన్ డిగ్రీజర్ యూజ్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మొత్తం స్ప్రే చేసేసి నేను ఆ స్క్రబ్బర్తో తుడుస్తున్నాను. జస్ట్ అలా స్ప్రే చేసి తుడిస్తే పోయిద్ది అని రాశారు ఒక 5 మినిట్స్ ఉంచి. సో అదే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు ఇది యూజ్ చేయలేదండి, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్, డిజన్ఫెక్టెంట్ స్ప్రేతో క్లీన్ చేస్తే మంచిదని చెప్పి నేను ఇది తెచ్చాను. బట్ ఇదైతే ఏమి ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, అసలు ఏం గ్రీజ్ కూడా పోవట్లేదు స్టవ్ది, ఎంత క్లీన్ చేసినా కూడా. సో ఇదైతే వేస్ట్ అని నేను అనుకుంటున్నాను, ఎంత ఖర్చు పెట్టి మనం తెచ్చుకొని స్ప్రే చేసుకొని వాడుకోవటం. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం న్యాచురల్ వేలో ఎలా క్లీన్ చేసుకోవచ్చో స్టవ్ని చూద్దాం, ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో కూడా చూద్దాం. సో దానికోసం మనకు ఏమేమి కావాలంటే బేకింగ్ సోడా కావాలి, వెనిగర్ కావాలి, అండ్ ఒక స్ప్రే బాటిల్, అండ్ డిష్ వాషింగ్ సోప్. సో ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నేను అన్ని బర్నర్స్ అన్ని తీసేసి ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడైతే గ్రీజ్ ఉందో చుట్టూతా నేను బేకింగ్ సోడా జల్లుకుంటున్నాను. ఫస్ట్ ఈ బర్నర్స్ కింద ప్లేట్స్ పాడైపోయినాయి, నేను అవి కొత్తగా ఆర్డర్ ఇచ్చాను. సో అవి నెక్స్ట్ వీక్ వస్తాయండి. నేను అవి వచ్చాక నేను మీకు మార్చేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. తర్వాత వచ్చేసి వెనిగర్ తీసుకుంటున్నాము. సో ఈ వెనిగర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనిగర్ని 50-50 తీసుకోవాలి, అంటే 50% వాటర్ అండ్ విత్ 50% వైట్ వెనిగర్ వేసుకోవాలి అందులో. ఆ తర్వాత డిష్ వాషింగ్ వేసుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని అదంతా
బాగా షేక్ చేసుకొని మనం స్టవ్ మీద ఇట్లా స్ప్రే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో ఇట్లా స్ప్రే చేసుకుంటే మీరు బబుల్స్ వస్తున్నాయి గమనించారో లేదో. సో ఇట్లా బబుల్స్ రావటం వల్ల ఏంటంటే రియాక్షన్ జరుగుతుందని తెలుస్తుంది మనకి. ఇలా రియాక్షన్ జరగటం వల్ల మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మన చేతులకు కూడా ఏం హామ్ ఉండదండి దీనివల్ల అయితే. సో నేను ఎప్పుడు ఇదే యూజ్ చేసి క్లీన్ చేస్తాను. ఫస్ట్ టైం నేను ఆ కిచెన్ డిగ్రీజర్ తెచ్చి యూజ్ చేశాను, బట్ అది పనిచేయలేదు. మీకు ఈ మెథడ్ కూడా ఒకసారి చూపిస్తే మీకు హెల్ప్ అయ్యిద్దని నేను ఇది చూపిస్తున్నాను ఈరోజు. సో ఇట్లా అంతా స్ప్రే చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక 5 మినిట్స్ ఆగి ఇట్లా స్క్రబ్ చేసుకోవాలి మొత్తం. స్క్రబ్బర్ పెట్టి ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటే స్టీల్ స్క్రబ్బర్, లేదంటే మీ దగ్గర నార్మల్ స్క్రబ్బర్ ఉంటే నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి. సో దానివల్ల మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఆ తర్వాత వైప్ చేసుకోండి. సో అదంతా తడంతా తీసేయండి. ఆ తర్వాత టిష్యూస్తో వేసుకొని మొత్తం క్లీన్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మొత్తం నీట్గా క్లియర్ అయిపోద్ది మనకి. ఇప్పుడు మీరే చూస్తారో ఎంత క్లియర్గా వస్తుందో స్టవ్. సో చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో. సో ఈ పక్కన నల్లగా కనిపిస్తున్నాయి కదండి, అది వచ్చేసి పెయింట్ పోయింది. సో దాన్ని మాత్రం గ్రీజ్ అని అనుకోకండి. సో అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఇంతకు ముందు క్లీన్ చేసినప్పుడు పోయిందండి, ఇప్పుడేం కొత్తగా పోలేదు. ఆ తర్వాత నేను స్టవ్ కింద వచ్చేసి సిల్వర్ ఫాయిల్ చేంజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ఏదైనా టీ పొంగినా కానీ గబక్కన ఇంకా అవి కింద పడతాయి కదండి సో బర్నర్స్లో నుంచి, దానివల్ల పొయ్యి అంతా స్పాయిల్ అయిపోతుంది. మళ్ళీ చాలా క్లీనింగ్ వర్క్ ఉంటుంది, అదంతా ఫాస్ట్గా పోదు ఆ టీ మరకలు ఎండిపోతే. దీనివల్ల మనకి పని తగ్గిద్ది, పద్దాకల కౌంటర్ టాప్స్లో పీకితే లూజ్ అయిపోతాయండి ఇవి. సో నేను వచ్చేసి సెకండ్ మెథడ్ ఎఫెక్టివ్గా పనిచేసిందని అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి మర్చిపోకుండా. సరిపోతుందండి ఇంట్లో పని అయితే, వీళ్ళతో వీడితో ఇంకా సగం పని సరిపోతుంది. అయిగాక మళ్ళీ ఇంటి పనులు ఒకటి, అన్ని పనులు సరిపోతున్నాయి. ఇదిగోండి ఈ బ్యాగ్ బట్టలు మడపేయాలి. ఇంకా నాలుగా చూడండి ఎట్లా మాట్లాడతారు, చేసే వాళ్ళు ఉంటే ఏదన్నా మాట్లాడతారు. హెల్ప్ చేయండి కొంచెం, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి బట్టలు మడపేయడానికి. రాదు తింటాం ఒక్కటి వచ్చి బాగా. లేదు వంట చేయలేదా? వంట చేయకుండానే మీరు రోజు తింటున్నారు, మధ్యాహ్నం తిన్నారు. రిషి నువ్వెందుకు ఆగం చేస్తున్నావు మమ్మీ? రిషి నాన్న మమ్మీ కలిపి చేయమ్మా, నువ్వు ఒక్కడే రా నాకు కలిపి చేసేది. రమ్మ నువ్వు ఒక్కడేనమ్మా నాకు కలిపి చేసేది. ఒక్కడేనా బుజ్జి తల్లివి హెల్ప్ చేసేద్దామ్మా. మీ డాడీ ఏటు హెల్ప్ చేయడు. బట్టలు మడతేస్తే బెస్టా? ఎస్ నా కొడుకు చూడండి ఎంత బాగా ఊడుస్తుంటే హెల్ప్ చేస్తాడు. బట్టలు ఉతకడానికి వెళ్తే అవి కాటు మూవ్ చేస్తా హెల్ప్ చేస్తాడు. మొన్న లాండ్రీ లేయడానికి హెల్ప్ చేస్తాడు. కర్చీఫ్లు మడతేసినట్టు మడతేయాలి రిష్కాడి. జేబులో కర్చీఫ్ పెట్టుకుంటాం చూడు మడతేసుకుని అంతమే ఈడి. నువ్వే మడతేసుకోవచ్చు అమ్మా చిన్న చిన్నవి. నాని కాదు, నానికి ఫోన్ చేద్దులే మళ్ళీ. ఇప్పుడు నానికి ఫోన్ చేయాలా? వీడియో కాల్ మాట్లాడతావా నానితో? బిజీ ఉన్నాడు. టిక్ టాక్ టిక్ టాక్ కావాలా రిషి? ఏం కావాలి నీకు? వాట్సాప్ ఓపెన్ చేశాడు, ఫోన్ చేస్తున్నాడు. కట్ చేయరా స్వామి నువ్వు, ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడే లెగవన్నానా ఇండియాలో? ఇప్పుడే లెగవరమ్మా, లేచాక ఫోన్ చేద్దాం. నాని లేచాక ఫోన్ చేద్దాం. నేను వీడి బట్టలు అయితే మడతాయి కదా సబ్బు. అడిగావు కాబట్టి చేస్తాను అన్నాను, వద్దకపోతే పో.
ఈ కరోనా ఎప్పుడు తగ్గిద్ది సబ్బు? అది ఇప్పుడల్లా పోయేలా లేదండి. మాకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి నడువులు నొప్పులు పుడుతున్నాయి. ఇంట్లో కూర్చొని పనులు చేయాలంటే ప్రస్తుతానికి నా బ్రదర్ అంటున్నారు ఇంట్లో కూర్చొని. తాతకోసారి అయి తీసుకురా ఈ తీసుకురా అని అంటున్నారు. ఒకసారి ఏమో లేచి సబ్బు టీ తీసుకురా సబ్బు గ్యారంటీగా ఏడొకటి ఇంకా పిలుస్తానే ఉంటాడు నైట్ దాకా. ఇంకా ఆయన ఆరింటి క్లోజ్ చేసేదాకా వర్క్ ఇంకెట్లా ఇది తీసుకురండి అది తీసుకురా ఇంకా అక్కడి నుంచి కదలదు. అది వర్క్ లో ఉన్నప్పుడు ఎలా కదులుతారు? ఆఫీస్ లో లంచ్ చేయడానికి వెళ్ళరా? అస్సలు లెగవనే లెగవట్లేదు. ఇప్పుడు ఇంట్లో అయితే బాగా దుప్పట్లు ఒక్కటి కష్టపడి మడతేసుకునేవాడిని అంతే. ఇంకా అవి కూడా ఎందుకు అవి కూడా హ్యాంగర్ అలాడదీపోయారా? అయ్యా అంత పెద్ద మ్యూజిక్ ప్లే చేయమ్మా. భలే ప్లే చేస్తున్నావు రిషి. కంపోజ్ చేయ సాంగ్ రిషి. మమ్మీకి టైటిల్ సాంగ్ కావాలంట, కంపోజ్ చేయమ్మా. సరే అంత బాగా కంపోజ్ చేస్తుండ. ఎప్పుడమ్మా ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ? కొట్టడంతోనే నేర్చుకున్నాడు అన్ని. ఒట్లో ఉండి మ్యూజిక్ విన్నాడు, బయటకు వచ్చాక వాయిస్తున్నాడు. అట్లా డాన్స్ అయ్యాడు. మీరేంటి మ్యూజిక్ ఎంజాయ్ చేయరు రిషి వాయిస్? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మీరు మాత్రం ఎంజాయ్ చేయట్లేదు. నేను ఎంజాయ్ చేయక ఏం చేసా? నా ఫోన్ లో ఏమో నొక్కుతున్నాడు అని చూసుకుంటున్నా. వాడు ఎవరికైనా మెయిల్ పెట్టాడు అనుకో, లేని పంది నేను రావాలి. ఆఫీస్ ఫోన్ అది అసలే. ఏముంది వెంటనే కాల్ చేస్తారు. అదేగా వైరల్ అయిపోతారు నెక్స్ట్ రోజు. నువ్వు ఫీల్ అవుత కూర్చున్నావు అనుకో, ఈ లోపు నొక్కుతాడు అటు ఈమెయిల్. కానీ నువ్వు ఇంతసేపు చేసావే చెప్పు. రెండు బట్టలు అనుకున్నారా మడతేసేయి? చూడండి ఈ బ్యాగ్ వేయాలి. ఇంకా బట్టల మడతేసే మెషిన్ కూడా కనిపెడతారులే, వచ్చి ఉంటాయి ఆల్రెడీ. అబ్బా అది వస్తే సగం పని తగ్గిపోయింది. ఇప్పటికే సగం పని తగ్గినాయి ఉతుక్కునే పని. ఇక అది కూడా వస్తే ఖాళీకి కూర్చుంటానేగా ఇప్పుడు మీ బాధ. ఆ పని కూడా తగ్గింది. వంట చేసే మిషన్ కూడా కనిపెట్టండి, ఉన్నాయి చైనాలో కొన్ని. వంట చేసే మిషన్ కూడా తెస్తే నాకు ఇంకా హ్యాపీ. టిక్ టాక్ వద్దురా. ఏం కావాలి ఏం కావాలి ఏం పెట్టాలి? టీటాకియా? వీడికి వేరే మాటలు రాలేదు కానీ వచ్చినాయి సబ్బు టిక్ టాక్. ఆగ్రా నాయన ఎట్లా పెట్టినాడు వాడికి తెలిసింది? అసలు పెట్టాడు అదిగో ఐకాన్ కనిపిస్తుంది టిక్ టాక్. ఎప్పుడు చూసావు నీకెట్ట తెలుసా టిక్ టాక్ ఓపెన్ చేయటం? నువ్వు కూడా చేయొచ్చు కదా సబ్బు టిక్ టాక్. నేను నాకంత టాలెంట్ లేదని అనుకుంటున్నా. టాలెంట్ తో పనేం లేదు, కింద పడి దొల్లటం రొచ్చులో పడి ఫేమస్ అవుతారు. వద్దులేండి నేను ఇప్పుడు అంత సాహసం చేయలేను. రోజు చూస్తుంటాగా
వెరైటీ వెరైటీగా అడవుల్లో తుప్పల్లో ఎగురుతుంటారు. అంత సాహసం చేయలేనండి నేను. ఫేమస్ అవుతావు సబ్బు నువ్వు కూడా. మీరు చేసి మీరు అవ్వండి ఫేమస్ తుప్పల్లో ఎగిరి. సో నేను ఈ బిజీ డే రోజు వచ్చేసి పొటాటో ఫ్రై చేశాను అండ్ టమాటా పప్పు చేశాను. సో నార్మల్గా అందరూ చేసుకున్నట్టే అవైతే ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పి నేను అవి పెట్టుకున్నానండి ఈరోజు. సో పొటాటో ఫ్రై వచ్చేసి నార్మల్గా ఏమి వేయట్లేదు, నేను జస్ట్ ఫ్రై లాగా చేసుకున్నాను తాలింపు వేసుకొని. నెక్స్ట్ టమాటా పప్పు చేశాను. సో ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను ఆ స్టైల్ అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను టమాటా పప్పు ఎలా చేస్తాను నేననేది. సో ప్రస్తుతానికైతే ఇవి రెండు చేశాను నేను ఈరోజు అంత బిజీగా ఉన్నా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. సో మొత్తానికి ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందండి ఫుల్గా బిజీగా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటే ల్యాన్ సీ యూ, బై బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. Until then, see you. Bye-bye.